हाय अंडी, वेलकम टू जेवी सिस्टर्स चैनल। ఈ రోజు నేను మీకు కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూపిస్తాను। దానికి కావాల్సిన పదార్థాలు కోకోనట్ ఒక గ్లాస్, బియ్యానికి ఒక కోకోనట్ సరిపోతుంది। దాన్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి। దీన్ని బ్లెండ్ చేయాలి। తర్వాత చిల్లీస్, ఆనియన్, ఆయిల్, salt, పసుపు, బిర్యానీ ఆకు, రెండు ఆలకలు, అంటే ఒక గ్లాస్ బియ్యానికి కాబట్టి నేను కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాను। దాల్చిన చెక్క, లవంగాయలు। ఇప్పుడు మనం వీటిని బ్లెండ్ చేసుకుందాం। కొబ్బరికాయని కంప్లీట్ గా బ్లెండ్ అయిన దాన్ని ఒక వైట్ క్లాత్ లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి। కొబ్బరి పాలు అలాగే పాలంతా ఫిల్టర్ చేసుకుంటాం కదా, అలా కిందకు వచ్చేస్తాయి। అలా తీసిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి। ఆన్ చేసి కుక్కర్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాకపోతే బటర్ వేసుకోవచ్చు। బటర్ అయితే ఒక క్యూబ్ సరిపోతుంది। ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్। అది హీట్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా మసాలా దినుసులు వేసుకోవాలి। నెక్స్ట్ ఆనియన్స్, ఇగొండి ఇలా అన్ని వేగిన తర్వాత మొత్తం రెడ్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి। మేము ఈ గ్లాస్ తో రైస్ తీసుకున్నాం కాబట్టి మీరు మిల్క్ అదే గ్లాస్ తో మెజర్ చేసుకొని తీసుకుంటాము। మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో అదే క్వాంటిటీ యూస్ చేయాలి। 1:2 రేషియోలో తీసుకోవాలి। ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలన్నమాట। ఒకవేళ మిల్క్ గనుక తగినట్టు అనిపిస్తే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకోండి। దానికి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం salt, కొంచెం పసుపు కొంచెం వేయాలి। వేసి బాగా కలుపుకోండి। పసుపు మాత్రం కొంచెం కలర్ కోసమే యూస్ చేస్తాము, అది కొంచెమే వేసుకోవాలి। ఇదంతా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేసుకోవాలి। దాని అంతా చల్లారిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి। లాస్ట్లో salt సరిపోయిందా లేదా చూసుకోండి, సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి। మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి। ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని సర్వ్ చేసి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది। నేను కాజుతో గార్నిష్ చేసుకున్నా। ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ విత్ చికెన్ అండి। మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ని నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి। కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్। మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి।